జై శ్రీమన్నారాయణ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకి స్వాగతం

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జై శ్రీమన్నారాయణ ఓం అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజయ నమ వేదములో ఉన్నటువంటి వాక్యములున్నాయి మంత్రములున్నాయి వేద మంత్రములే అప్పటి వరకు శ్లోకము లేదు ఇది వాల్మీకి ద్వారా వచ్చినటువంటిదే మా నిషాద ప్రతిష్ఠాం తమగమ శాశ్వతీ సమాహ మిథునాదేకం అవధీహి కామమోహితం అనేటటువంటిదే మొట్టమొదటి శ్లోకం అండి సంస్కృత వాంగ్మయంలో సంస్కృతంలో వాల్మీకి ద్వారా వచ్చినటువంటిది ఇదే మొట్టమొదటి శ్లోకం ఇది బ్రహ్మదేవుడి ద్వారా అంటే సాక్షాత్తు వాగ్దేవి ద్వారా విచ్ విచ్చేసినటువంటి శ్లోకరాజ్యం ఇది అనుష్ఠు ఛందస్సులో ఉంది ముప్పై రెండు అక్షరములు కలిగి ఉంది ఛందోబద్ధంగా ఉన్నటువంటి శ్లోకము వాల్మీకి మహర్షి ద్వారా ఈ లోకంలోనికి ఇచ్చేసింది ఆ తర్వాత బ్రహ్మదేవుడు తెలియజేశాడు హే వాల్మీకి మహర్షి నీవే శ్రీరామాయణాన్ని రచించు విపులంగా రచించు ఇదే ఛందస్సులో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రచించమని ఆజ్ఞయిస్తే అప్పుడు నీకు మాత ఎక్కడా కూడా ఎక్కడ అపశబ్దము రాకుండా నీకు ఎల్లప్పుడూ నిన్ను కాపాడుతూ ఉంటుంది అని తెలియజేశాడు కనుక శ్రీరామాయణం అంత వైభవమైనది అంత గొప్పది ఎంత చదివినా దాంట్లో ఒక అక్షరం చదివినా మనం తరిస్తామటండి చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అన్నారు శ్రీరామాయణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయన్న ఇరవై నాలుగు వేల శ్లోకాలలో ఒక్క అక్షరాన్ని పఠించిన ఒక అక్షరాన్ని పలికినా చాలటండి ఒక్కొక్క అక్షరాన్ని పలికినా మనం తరిస్తాము తరిస్తాము అంటే తరించడం అంటే ఏమిటి మళ్ళీ తరించడం అంటే ఈ లోకం నుండి ఈ లో ఈ దేహం ఈ శరీరం అంతమైన తర్వాత ఎప్పుడో ఒకటి ఒకప్పుడు అంతమైపోతుంది ఈ మానవ లోకం మనం ఉండేటటువంటిది భూమిపైన ఉండేటటువంటి మర్త్యులము అని పేరు మనకు మర్త్యులు అంటే మరణించువారు నశించిపోయేటటువంటి దేహం నశించిన తర్వాత ఎక్కడికి వెళ్తాము ఏదో ఒక లోకానికి వెళ్తామటండి ఏదో ఒక లోకానికి వెళ్ళడం అయితే ఖాయం అయితే ఈ రామాయణం కనుక వింటే అందుకనే శ్రీరామాయణం యొక్క గొప్పతనాన్ని ముందు ముందు చెప్పుకుంటూనే ఉన్నాం చెప్పుకోవాలి ఎంత చెప్పుకున్నా తక్కువే అది రామకథకు సంబంధించి శ్రీరామాయణానికి సంబంధించి ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం ఒక్క ఒక్కొక్క అక్షరాన్ని పలికినా సరే అది పాపాలన్నీ తొలగిపోతాయి పాపాలు తొలగిపోతే ఉన్నత లోకం లభిస్తుంది ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం శృణ్వన్ రామాయణం భక్తియా యదం పాదం వా సయాతి స్థానం బ్రహ్మణా పూజ్యతే సదా ఏమండి ఎప్పుడైనా ఒక అక్షరాన్ని చదివినా విన్నా ఏకై ఒక అక్షరాన్ని విన్నా సరే శ్రీరామాయణంలోని కొన్ని ఘట్టాలను విన్నా సరే భక్తితోటి విన్నటువంటి వాడు తర్వాత ఈ దేహం అంతరించిన తర్వాత సాక్షాత్తు బ్రహ్మలోకానికి వెళ్తాడట బ్రహ్మ చేత పూజించబడతాడట అక్కడ ఆయా లోకాలకు వెళ్ళినప్పుడు అడుగుతారట అండి శ్రీరామాయణం విన్నావా వినలేదండి అంటే చీచీ చీచీ మా లోకానికి వద్దు విన్నటువంటి వాడు ఏ లోకానికి వెళ్తారు బ్రహ్మలోకానికి వెళ్తాడు శాశ్వతమైనటువంటి లోకం మళ్ళీ 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 జన్మలలోకి రావాల్సిన అవసరం లేదండి ఇదంతా కష్టక కష్టమైనటువంటి పరిస్థితి సంసార లోకం అందుకని మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేకుండా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మనే మనల్ని పూజిస్తాడు రండి కూర్చోండి అని అటువంటి స్థితి మనం పొందాలి ఇది జీవనమును సార్థకము చేసుకొనుట అని మానవుడు మనిషిగా జన్మిస్తే ఏదో స్కూళ్ళలో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాము పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాము క్లాస్ని ఫస్ట్ తెచ్చుకున్నాము స్టేట్ ఫస్ట్ తెచ్చుకున్నాము మంచి ఉద్యోగం సాధించాం ధనం సంపాదించాం ధనం సంపాదించడము సుఖంగా జీవనం సాగించమని చెప్పాడు పరమాత్మ సాగించండి కానీ అంతకంటే ఎక్కువగా తెలుసుకోవాల్సినటువంటి అసలైన విద్య ఏమిటి అంటే ఈ భగవంతుని గురించి తెలుసుకోవాల్సినటువంటి విద్య అది మన భారతీయుల గొప్పతనం మన ఋషులు మహర్షులు వేద వేదవ్యాస మహర్షి కానీ వాల్మీకి మహర్షి కానీ మనకు అందించినటువంటి గొప్పనైనటువంటి విద్య దీనిని అందుకనే చదవవలసినటువంటిది ఏమైనా ఉంది అంటే అది శ్రీరామాయణం ఎన్నో చదివానండి శ్రీరామాయణం చదివావా చదవలేదు శ్రీరామాయణం విన్నావా వినలేదండి ఏది చదవనట్టే లెక్క అని చెప్తారు అందుకని చదవవలసినటువంటి వినవలసినటువంటి శ్రీరామాయణాన్ని అందరము వింటున్న మన రామరాజ్యం టీ టీవీ ద్వారా మనందరి జన్మలు ధన్యం అవుతూ ఉన్నాయి ఇటువంటి రామచరిత వాల్మీకి మహర్షి ద్వారా ఇరవై నాలుగు వేల శ్లోకాలుగా విచ్చేసింది లోకంలోకి సాక్షాత్తు బ్రహ్మదేవుడే వాగ్దేవిని ఉంచి మీరు ఎటువంటి దోషము రాకుండా అపశబ్దమును నీ నుండి రాకుండా వాగ్దేవి రక్షిస్తుంది అని చెప్పడం వల్ల శ్రీరామాయణంలో ఎక్కడా అపశబ్దం అంటూ లేదు దానిని మనం తప్పు పట్ట పట్టవలసిన అవసరము లేదు చక్కగా చదవడము అందులోని భావాన్ని తెలుసుకోవడం సరే మనకి ఇంకా తెలియదు మన గురువులు ఉన్నారు గురువుల దగ్గరికి వెళ్ళడము తెలుసుకోవడము దాని యొక్క భావాన్ని తెలుసుకోవడము చక్కగా ప్రతిరోజు అనుసంధించుకోవడం శ్రీరామ కథని రామచంద్రుని యొక్క నడవడికని తెలుసుకుంటే మనకు లభించేదేమిటి శ్రీరాముడు ఇలా నడుచుకున్నాడు అని తెలిస్తే మనము అలా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తామని మానవుడు ఎలా నడుచుకోవాలో చూపించడం కోసమే విచ్చేసినటువంటి అవతారం అని చెప్పుకుంటున్నాం రామావతారం మరి రాముడు ఎలా నడుచుకున్నాడు అంటే ఒక సామాన్య ధర్మాన్ని చూపించాడట సామాన్య ధర్మం ఏమిటి అంటే కుమారుడు ఎలా నడుచుకోవాలి పుత్రులు ఎలా నడుచుకోవాలి తల్లిదండ్రుల దగ్గర అంటే తల్లిదండ్రులు తండ్రి తల్లిదండ్రులు చెప్పిన మాట వినుట అనేటటువంటిది సామాన్య ధర్మం అండి ముందు అది వినాలి విన్నాడా రామచంద్రుడు పోని విన్నాడండి ఏం విన్నాడు వాళ్ళ నాన్నగారు పరీక్షలో మార్కులు ఎక్కువ తెచ్చుకోమంటే తెచ్చుకున్నాడా తెచ్చుకున్నాడు ఇంకేం చెప్పాడు వాళ్ళ నాన్నగారు రామానికి ఇప్పుడు రాజ్య పట్టాభిషేకం అని చెప్పాడండి యువరాజ పట్టాభిషేకం అన్నారు ప్రజలందరినీ కూర్చుండబెట్టి వాళ్ళ వాళ్ళని కూడా అడిగాడు మా మా రామచంద్రుడికి యువరాజు పట్టాభిషేకం చేయదలిచాము మీకందరికీ సమ్మతమేనా దశరథ మహారాజు దశరథ మహారాజు చాలా ఉత్తముడు ప్రజలందరినీ సమీక్షించిన తర్వాతనే ఏ పనైనా చేసేవాడు అంత చక్కగా రాజ్యాన్ని పరిపాలన చేశాడు ప్రజలందరూ చెప్పారండి ఏమని చెప్పారు చాలా ఇష్టం మాకు రా యువరాజుగా రామచంద్రుడు ఉండడం మాకందరికీ ఇష్టమే అని గట్టిగా అరిచారటండి విమానం కంపయన్నివా అంటారు ఇచ్చామోహి మహాబాహుం అంటూ అండ్ మాకు ఇచ్చామహ ఇచ్చామహ ఇచ్చా మాకు ఇష్టమండి మాకు అండి మాకు ఇష్టం రాముడు యువరాజు కావాలంటే మాకు ఇష్టం అన్నారట అంత ప్రజలల్లో యువరాజుగా ఉండాలనే ఉన్ మాకు రాముడే యువరాజు కావాలని కోరిక కలిగి ఉండేటట్లుగా నడుచుకున్నటువంటి వాడు రామచంద్రుడు అంతేనా రాముని గుణాలు అంటే రామచంద్రస్వామిని పిలిచాడట తండ్రి నీకు ఈరోజు పట్టాభిషేకం అని చెప్పారు కదా ఈరోజు ప్రజలందరినీ సమీక్షించి తెలుసుకున్నాను నేనేమో వృద్ధుడిని అయిపోయాను నీకు రా యువరాజ పట్టాభిషేకం రేపు పొద్దున చేస్తాను రామా అన్నాడు సరే అండి నాన్నగారు అన్నారు నమస్కారం చేశాడు రాముడు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది మన కథ తెలుసు మంధర కైకమ్మకి దాసి దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి కౌసల్య కుమారుడుగా ఆవిర్భవించాడు రామచంద్రస్వామి కైకమ్మకు కుమారుడుగా ఆవిర్భవించాడు భరతుడు సుమిత్రకు ఇద్దరు సంతానం లక్ష్మణస్వామి భరత్ శత్రుఘ్నుడు సుమిత్రాదేవికి ఇద్దరు కోడు కుమారులు లక్ష్మణుడు శత్రుఘ్నుడు వీళ్ళు నలుగురు మనకు తెలుసు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటూ ఉంటాం మనం కానీ రాముడి తర్వాత జన్మించినటువంటి వారు భరతుడు రామ భరత లక్ష్మణ శత్రుఘ్న శత్రుఘ్నుడు ఇలా చెప్పాలి వర్షక్రమం అయితే తెల్లవారిన తర్వాత రేపు ఉదయం తొమ్మిది ఏదో సమయం ఉదయం ఉదయం రేపు ఉదయం నీకు పట్టాభిషేకము అందుకని వాళ్ళంతా ఉపవాస దీక్షలో ఉండాలి నీవు సీతమ్మ రేపు ఉదయమే రండి మంగళ స్నానాలు అది అయిన తర్వాత పట్టాభిషేకం ఉంటుంది సరే అన్నారు నాన్నగారికి నమస్కరించాడు వెళ్ళాడు తెల్లవారి ఆ సమయానికి వచ్చేసరికి ఏం జరిగింది పట్టాభిషేకం జరిగిందా లేదు అరణ్యానికి వెళ్ళాలి అడవికి వెళ్ళాలట పద్నాలుగు సంవత్సరాలు ఎట్లా ఉంటుంది ఆలోచించండి ఒకసారి పరిస్థితి నిన్న పట్టాభిషేకం అన్నప్పుడు ఉప్పొంగి పోలేదు రాముడు సరే అన్నాడు అంతే ఈరోజు పట్టాభిషేకం కాదు నీవు అరణ్యానికి వెళ్ళాలట అదే సమయానికి అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం అట ఏమన్నాడు సరే నాన్నగారు అన్నాడండి ఇటువంటి స్థితి ఇట్లాంటి స్థితిని మనం కోరుకోవాలి అంటే ఆనందం కలిగిన అతిగా ఆనందించడం దుఃఖము కలిగిన అతిగా దుఃఖించడం అనేటటువంటి రామచంద్రుడి యొక్క చరిత్రలో లేదు సరే పెద్దల మాటకు కట్టుబడి ఉండుట తండ్రి మాటను పాటించుటయే నా ధర్మము అని తెలియజేసినటువంటి అవతార స్వరూపమే శ్రీరామచంద్రుడు ఆ శ్రీరామచంద్రుని యొక్క విశేష గుణాలను మనం తెలుసుకుంటూ శ్రీరామాయణానికి సంబంధించినటువంటి బాలకాండ విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం తర్వాత విష్ తర్వాత మరొక బాలకాండలోని మిగతా అంశాలను పరిశీలన చేద్దాం అంతవరకు స్వస్తి